వెల్కమ్ టు హెల్త్ టైం. హెర్నియా అంటే ఏంటి? అధిక బరువు ఉన్న వాళ్ళకి సమస్య ఎక్కువగా వచ్చే రిస్క్ ఉంటుందా? ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నా తిరగబెట్టే రిస్క్ ఉంటుందా? అధిక బరువు ఉన్న వాళ్ళకి హెర్నియా ట్రీట్మెంట్లో ఏమైనా తేడాలు ఉంటూ ఉంటాయా? హెర్నియా సమస్యకి దూరంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సర్జరీ ఆప్షన్స్ ఏంటి? సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? ఈ వివరాలు అందించడానికి యశోద హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీ కోనా గారు మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. హెర్నియా అంటే అసలు బేసిక్గా ఏంటి, ఏ ఏరియాస్లో ఎక్కువగా వస్తుంది అంటారు? బేసికల్గా హెర్నియా అన్నప్పుడు మన మెయిన్లీ పొట్ట కండరాల్లోని కొన్ని దగ్గర మనకి వీక్ ఏరియాస్, న్యాచురల్గా ఉండే వీక్ ఏరియాస్ ఒకటి అవుతుంది, అంబ్లికస్ గజ్జలు, ప్లస్ మనకి ఫుడ్ పైప్ జాయిన్ అయిన చోట అది న్యాచురల్ వీక్ ఏరియాస్. సో ఆ ఏరియాస్లోని కొన్ని రీజన్స్ వల్ల, అంటే ఒబేసిటీ ఆర్ క్రోనిక్ కఫ్, కాన్స్టిపేషన్ ఆర్ లిఫ్టింగ్ బిగ్ వెయిట్స్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, వీటి వల్ల ఆ వీక్ ఏరియాస్ మనకి స్ట్రెచ్ అయిపోతాయి. సో దాంట్ నుంచి మన ఇంటెస్టైన్స్ బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. సో ఆ వీక్ ఏరియా నుంచి ఇంటెస్టైన్స్ వచ్చే చోటుకి హెర్నియా అంటాం. అంటే ఇది ఒబేసిటీకి ఎందుకు రిలేటెడ్గా ఉంటుంది? ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద పాజిటివ్ ఫ్యాక్టర్స్. అంటే మన బాడీ వెయిట్ పెరుగుతున్నప్పుడు మన మసల్స్ స్ట్రెచ్ అయిపోతాయి. ఓకే. సో ఈ న్యాచురల్ వీక్ ఏరియాస్ అన్ని మనకి గ్యాప్స్ వచ్చేస్తాయి పొట్ట కండరాల్లోని. సో పొట్ట కండరాలు మనకి ఇంపార్టెంట్, మన పొట్ట అవయవాలకి నోపట్లో ప్రొటెక్ట్ చేయడానికి ఈ మనకి ముందు ఉండే కండరాలు చాలా ఇంపార్టెంట్. సో వాటిలోని ఏ రీజన్ వల్లైనా వీక్నెస్ వస్తే పొట్టలో ప్రెషర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ. సో ఈ అవయవాలు ఆ వీక్ ఏరియాస్ నుంచి ఈ బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే న్యాచురల్ ఫిజికల్ లా అది. ఎప్పుడు ఒక వస్తువు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ ఏరియాకి మూవ్ అవుతుంది. సో పొట్టలో ప్రెషర్ బయట అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉండడం వల్ల వీక్ ఏరియా చోట్ల నుంచి ఆ ఇంటెస్టైన్స్ ఆటోమేటిక్గా ఈ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఇంటెస్టైన్స్ ఆ వీక్ ఏరియాస్ నుంచి బయటికి తోసుకొని వస్తాయి. సో దానికి మనం హెర్నియా అంటాం. ఓకే. అంటే ప్రెగ్నెన్సీ కానీ ప్రెగ్నెన్సీ తర్వాత బయట పుట్టాన అయినప్పుడు హెర్నియాస్ వచ్చే రిస్క్ ఉంటుందంటారా? చాలా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ ప్రెగ్నెన్సీస్లోని మనకి ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారు, ఆర్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ముందే వాళ్ళ కండరాలు చాలా వీక్గా ఉన్నాయి. మెయిన్లీ చాలా లేడీస్ ఎక్సర్సైజ్ అవన్నీ చేయరు. సో థిన్ బిల్ట్ ఉన్నా కూడా వాళ్ళ కండరాలు చాలా పల్చగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అయినప్పుడు, పొట్ట స్ట్రెచ్ అయినప్పుడు మీకు అది మెయిన్లీ ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీలో వచ్చిన హెర్నియా కామన్గా అంబలికల్ హెర్నియా, తర్వాత సీ సెక్షన్ అవుతే సీ సెక్షన్లోని కొన్ని ఇయర్స్కి వాళ్ళకి ఇన్సిషనల్ హెర్నియాస్ వస్తాయి. హెర్నియాలో టైప్స్ ఏంటంటారు? హెర్నియాలో టైప్స్ ముందు ఫస్ట్ మనం ప్రైమరీ హెర్నియాస్ అండ్ సెకండరీ హెర్నియాస్. ప్రైమరీ హెర్నియాస్ అంటే నార్మల్ న్యాచురల్ వీక్ ఏరియాస్ నుంచి వచ్చే హెర్నియాస్కి ప్రైమరీ హెర్నియాస్ అంటాం. అవి మనకి బొడ్డులోని కానీ గజ్జల్లోని, బొడ్డులోని వస్తే దానికి అంబలికల్ హెర్నియా అంటాం, గజ్జల్లో వస్తే ఇంగ్యునల్ హెర్నియా అంటాం. సెకండరీ హెర్నియాస్ అంటే ఒక చోట వీక్ ఏరియా పైన ఏదైనా సర్జరీ అయిన తర్వాత ఆ ఏరియా నుంచి మనకి హెర్నియా వస్తే దానికి ఇన్సిషనల్ హెర్నియా, సెకండరీ హెర్నియాస్ అంటాం. ఎక్కువగా ఏ టైప్ హెర్నియాస్ చూస్తుంటారు? మనం బోత్ టైప్స్ చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకి మెయిన్లీ ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ చాలా కామన్. ఎవ్రీ లేడీ, మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి ప్రెగ్నెన్సీ జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి అంబలికల్ హెర్నియాస్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ మనకి నెక్స్ట్ కామన్ థింగ్ అవుతుంది సీ సెక్షన్. వాళ్ళకి డెలివరీస్లోని ఒకసారైనా లేకపోతే రెండుసార్లైనా సీ సెక్షన్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఆ చోట హెర్నియా రావడానికి అవకాశం ఎక్కువ పెరుగుతుంది. సో లేడీస్కి ఈ వెంట్రల్ హెర్నియా కానీ ఇన్సిషనల్ హెర్నియాస్ కానీ ఎక్కువ కనిపిస్తాయి. అదే మగవాళ్ళలో మనకి గ్రాయిన్ హెర్నియాస్ ఎక్కువ కనిపిస్తాయి, గజ్జల్లోని ఇంగ్యునల్ హెర్నియాస్ ఎక్కువ కనిపిస్తాయి. ఎప్పుడైనా అధిక బరువు కానీ లేకపోతే పొట్ట భాగం పాట్ బెల్లి ఉన్నప్పుడు హెర్నియాని గుర్తించలేకపోవడం అలాంటి రిస్క్ కూడా ఉంటుందంటారు? లేదు, ఆటోమేటిక్గా పర్సన్ తెలుస్తుంది నాకు ఇక్కడ ఒక లంప్ ఉంది. ఎంత లావు ఉన్నా కూడా వాళ్ళకి ఒక చేతికి ఏదో ఒక గడ్డలాగా తగులుతుంది. ఓకే. సో హెర్నియా మిస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. కానీ పీపుల్ వాళ్ళని దానికి గమనించరు, అది గుర్తుపట్టరు, అది పట్టించుకోరు, ఏదో ఒక స్వెల్లింగ్ ఉంది, పెయిన్లెస్ అంచే దానికి నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే. అంటే చాలా వరకు పెయిన్లెస్గానే ఉంటాయంటారా? యూజువలీ హెర్నియా పెయిన్లెస్ స్వెల్లింగ్ కిందే ప్రెజెంట్ అవుతుంది, స్మాల్ టు బిగ్. చాలాసార్లు బిగ్ హెర్నియాస్ ఉంటాయి కానీ వాళ్ళు చెప్తారు మాకేం పెయిన్ లేదు, ఓన్లీ మనం నిలబడినప్పుడు కానీ పనిచేస్తున్నప్పుడు ఈ స్వెల్లింగ్ పెరుగుతుంది చెప్తారు. కానీ దాంట్లోనే ఎప్పుడైనా మన ఇంటెస్టైన్స్ ట్విస్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు అక్యూట్ పెయిన్ వస్తుంది. సో హెర్నియాలోని పెయిన్ వస్తుందంటే ఇంకా అది ఎమర్జెన్సీ వైపు వెళ్తుందని, ఆర్ ఎమర్జెన్సీ అని గుర్తించాలి.
అంటే పెయిన్ లేదని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఎప్పుడైనా అంటే అలాఫే సడన్ ఎమర్జెన్సీ అవ్వచ్చు. సడన్ ఎమర్జెన్సీ అంటే ఇంక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనకి కార్డియక్ అరెస్ట్ ఎలాగా ఎమర్జెన్సీయో ఈ హర్నియా ఎమర్జెన్సీ కూడా అంత. ఎందుకంటే మీకు హర్నియా శాక్లోని ఆ వీక్ ఏరియాలోని చాలా ఇంటెస్టైన్స్ ట్విస్ట్ అయిపోతాయి. సో వితిన్ మినిట్స్ మీకు అంత లెన్త్స్ ఆఫ్ ఇంటెస్టైన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. సో అది మనం క్విక్గా ఆపరేట్ చేయకుండా వాళ్ళు కొంత టైం తీసుకొని వస్తే అది సెప్సిస్లోకి వెళ్ళిపోతారు ఈ డ్యామేజ్ ఇంటెస్టైన్ వల్ల. సో చాలా వరకు ఎల్డర్లీ లేడీస్ ఎప్పటి నుంచో హర్నియాలు నెగ్లెక్ట్ చేసుకొని సడన్గా ఓల్డ్ ఏజ్లోని వాళ్ళకి అక్యూట్ పెయిన్ వచ్చి చనిపోవడానికి మోస్ట్ కామన్ కారణం అంటే కార్డియక్ ఈవెంట్స్ ఇవి కాకపోతే ఆడవాళ్ళలోని అబ్స్ట్రక్టెడ్ హర్నియా ఒక పెద్ద కారణం సడన్ డెత్స్కి. ఓకే. హెర్నియా వల్ల వెయిట్ పుటాన్ అవ్వడం, కానీ వెయిట్ పుటాన్ అవ్వడం వల్ల హెర్నియా వస్తుందని చెప్పారు. హెర్నియా ఉండడం వల్ల వెయిట్ పుటాన్ అవ్వడం అట్లా ఏమైనా ఉంటుందంటారు? హెర్నియా ఉండడం వల్ల వెయిట్ పుటాన్ అవ్వదు, కానీ పొట్ట పొట్టలోని మీకు ఒక గడ్డలాగా అంటే ఫ్లాట్ పొట్ట లేకుండా ఒక ముందుకు ఒక బల్జ్ లాగా ఉంటుంది. సో అది హర్నియా వల్ల ఉంటుంది. నేను హర్నియా వల్ల వెయిట్ పుట్టావు అంటే వాళ్ళు తెలవకుండానే యాక్టివ్ ఇన్యాక్టివ్ అవుతారు కాబట్టి వెయిట్ పుట్టానే. ఒకటి రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీ అయిపోతారు, బరువు పని చేస్తే పొట్ట నొప్పి వస్తుంటుంది. సో బరువు పని చేస్తే ఎక్సర్సైజ్ చేస్తుంటే స్వెల్లింగ్ పెరుగుతుంటుంది. సో దానివల్ల వాళ్ళు యాక్టివిటీస్ తగ్గించుకోవడం వల్ల వెయిట్ పెరుగుతారు. వెయిట్స్ ఎత్తడం కానీ లేకపోతే జిమ్లో యాక్టివిటీస్ కానీ ఏవైనా స్ట్రెనియస్ జాబ్స్ చేసినప్పుడు హెర్నియాస్ వచ్చే రిస్క్ ఉంటుందంటారు. ఎస్పెషలీ ఎవరికైతే మసల్స్ ఆల్రెడీ వీక్, ఇంకా వాళ్ళు అన్ట్రైన్డ్ యాక్టివిటీ అంటే ఒక్కరోజు సడన్గా పెద్ద వెయిట్ లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ మసల్ స్ప్లిట్ అయిపోయి మీకు కొత్త హర్నియాస్ రావచ్చు. ఓకే. సో వెయిట్ లిఫ్టింగ్ అలా చేసిన వాళ్ళు గ్రాడ్యువల్గా వాళ్ళు వెయిట్ ట్రైనింగ్ చేయాలి. అంటే స్లోగా ముందు మసల్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకొని మసల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు వెయిట్ అమౌంట్ పెంచుకోవాలి. ఒకేసారి పెద్ద వెయిట్స్ లిఫ్ట్ చేస్తే ఆ మసల్స్ అంత వెయిట్ భరించే కెపాసిటీ లేకపోతే అవి స్ప్లిట్ అయిపోతాయి. ఓకే. బాగా కాఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా కొంత రిస్క్ ఉంటుందంటారు. కఫ్ అండ్ కాన్స్టిపేషన్, ఎందుకంటే క్రోనిక్గా వాళ్ళు అబ్డామినల్ ప్రెషర్ కంటిన్యూస్గా పెరుగుతుంటుంది. ప్రతిసారి మనం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు చాలా అబ్డామినల్ ప్రెషర్ చాలా హై లెవెల్స్కి పెరుగుతుంది. సో అలా మల్టిపుల్ ఎపిసోడ్స్ ఒక డేలో అవుతుంటే మీకు మసల్స్ కంటిన్యూస్గా స్ట్రెచ్ అవుతూనే ఉంటాయి. సో ఈ వీక్ ఏరియాస్లో ఆటోమేటిక్గా న్యాచురల్ వీక్ ఏరియాలోని మీకు మసల్స్ స్ట్రెచ్ అయ్యి గ్యాప్స్ వచ్చేస్తుంటాయి. హెర్నియాస్ ఎంతవరకు వంశపారంపర్యం అంటారు? వంశపారంపర్యంగా కొన్ని మందరికి మసల్ క్వాలిటీ బాగుండదు. సో వాళ్ళకి బయోకెమికల్గా మసల్ చూడడానికి బాగా అంటే మామూలుగా చూడడానికి మంచిగా కనిపించిన దాని స్ట్రెంగ్త్ బాగుండదు, ఆ క్వాలిటీ బాగుండదు. సో దానివల్ల కొన్ని ఫ్యామిలీస్లో మనకి హర్నియాస్ చాలామంది ఫ్యామిలీ మెంబర్స్కి హర్నియాస్ కనిపిస్తాయి. ఓకే. హెర్నియా ట్రీట్మెంట్ అంటే మామూలుగా మెష్ వేయడం ఇలాంటివి వింటుంటాము, ఏంటి వాటిలో ఎలాంటి? హెర్నియా ఈజ్ అ సర్జికల్ డిసీజ్. సో సర్జికల్ జబ్బు, దానికి ట్రీట్మెంట్ సర్జరీ వల్లే అవుతుంది. మనకి చాయిస్ ఓపెన్ సర్జరీ కానీ మినిమల్ యాక్సెస్ సర్జరీ కానీ చేయించుకోవచ్చు. అండ్ దానికి ఆటోమేటిక్గా ఆ వీక్ మసల్కి స్ట్రెంగ్త్ రావడానికి మెష్ వాడతాం. సో మెష్ అండ్ విత్ సర్జరీ ఈజ్ ద ట్రీట్మెంట్ ఫర్ హర్నియా. మెష్లో ఏమన్నా కొత్తదనాలు చోటు చేసుకున్నాయా? ఒక్కోసారి ఆ మెష్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్కి గురవడం కూడా వింటుంటాం, అలా జరుగుతున్నాయంట. అంటే క్వాలిటీ ఆఫ్ ద మెష్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మెష్ ఒక సింథటిక్ మెటీరియల్ మన బాడీలో పెడుతున్నాం. సో థిక్ మెటీరియల్ ఆర్ లో క్వాలిటీ మెటీరియల్ వాడినప్పుడు మన బాడీ రియాక్షన్ దానికి కొంచెం సివియర్గా ఉంటుంది. అంటే ఏ ఫారిన్ బాడీ పెట్టినా కొంత రియాక్షన్ ఉంటుంది, కానీ గుడ్ క్వాలిటీ మెటీరియల్ వాడినప్పుడు మనకి బాడీలో రియాక్షన్ ఎక్కువ ఉండదు. సో పేషెంట్కి అంటే పెట్టిన తర్వాత మనకి ఏం ప్రాబ్లమ్స్ రావు. కానీ చీపర్ క్వాలిటీ మెటీరియల్స్ టు కట్ డౌన్ ద కాస్ట్ అలా వాడినప్పుడు ఖచ్చితంగా కొంతమందికి అది బాడీ రియాక్ట్ అవుతుంది. ప్లస్ మెష్ పెట్టినప్పుడు ఓటీలోని స్టెరిలిటీ అది చాలా ఇంపార్టెంట్. అంటే అంత మీ బెస్ట్ క్వాలిటీ మెష్ వాడినా ఓటీలోని క్లీన్ సర్జికల్ ప్రాక్టీసెస్ అండ్ క్లీన్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్స్ లేనప్పుడు మీకు మెష్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మెష్ పెట్టాక హెర్నియా ట్రీట్మెంట్ అయ్యాక మెష్ పెట్టి ఒక 6 మంత్స్ అలాగ అయ్యాక వాళ్ళకి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదా? ఆ మెష్ ఉన్న ఫీలింగ్ కానీ ఏదో ఫారిన్ బాడీ ఉన్న డిస్కంఫర్ట్ కానీ ఏముండదంటారు? ఉండదు, యూజువలీ ఉండదు. బట్ థిక్ మెషెస్ యూజువలీ ద లోవర్ క్వాలిటీ మెషెస్ విల్ బి థిక్కర్. సో అలాంటి ఉన్నప్పుడు వాళ్ళకి ఒక స్టిఫ్ ఫీలింగ్ ఉంటుంది.
అండ్ దట్ టు ఫ్యూ పీపుల్. అంటే కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు, చిన్నది ఏదైనా తేడా ఉంటే వాళ్ళకి గమనిస్తారు, చాలా వరకు అది పట్టించుకోరు. బట్ ఫ్యూ పీపుల్ ఆర్ వెరీ సెన్సిటివ్. చిన్న ఆ వాళ్ళకి తెలుస్తుంది ఏదో ఒక అంటే నోపట్లో ఉంది అని చెప్తారు. బట్ గుడ్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ మెషర్స్ వేస్తే అంత మనకి స్టిఫ్ ఫీలింగ్ ఉండదు. ఆ మెషర్ కొన్ని ఇయర్స్ తర్వాత వీకెన్ అవ్వడం కానీ క్వాలిటీ తగ్గిపోవడం కానీ ఏమన్నా జరుగుతుందా? హెర్నియాస్ ఎందుకు తిరగబెడుతూ ఉంటాయి? మెయిన్లీ హెర్నియా తిరగబడడానికి సైజ్ ఆఫ్ ద మెష్ ఆర్ క్వాలిటీ ఆఫ్ ద మెష్. అంటే వెరీ వెరీ లో క్వాలిటీ మెష్ స్ప్లిట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు దట్ పర్సన్ ఈజ్ పుట్టింగ్ ఆన్ వెయిట్, లేకపోతే ఆ తరచుగా దగ్గుంది, లేకపోతే తరచుగా మలబద్ధకం ఉంది, అది ట్రీట్ చేయలేదు. మనం ఓన్లీ హర్నియా రిపేర్ చేసి వదిలేసామనుకోండి. ఈ కాన్స్టెంట్ రేజ్ ఆఫ్ ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ విత్ లో క్వాలిటీ మెష్ ఆర్ స్మాలర్ సైజ్ మెషెస్ వల్ల మీకు మెష్ చిట్లడానికి కానీ మెష్ పక్కకు జరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు హర్నియా రికరెన్స్ అవుతుంది. అదర్వైజ్ మీరు అన్ని మంచిగా చేసినా కూడా ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్, మీరు ఒబేసిటీ కానీ, క్రోనిక్ కఫ్ కానీ, కాన్స్టిపేషన్ కానీ మనం రిమూవ్ చేయనప్పుడు మెష్ వేసిన చోట మంచిగా ఉంటుంది. బట్ అదర్ సైడ్స్ పక్కనున్న కండరాలకు మనం ఏం చేయలేదు, స్ట్రెంగ్తన్ చేయలేదు, చేయలేము కూడా. సో ఆ ఏరియాస్లో మళ్ళీ మీకు రికరెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మల్టీ ఫ్యాక్టోరియల్, మనం ఎవరికి బ్లేమ్ చేయలేం, సర్జన్కి బ్లేమ్ చేయలేం, మెష్కి బ్లేమ్ చేయలేం, పేషెంట్కి అన్ని కాంబినేషన్లోని అన్ని కరెక్ట్గా ఉంటే మనకి రిజల్ట్ చాలా బాగుంటుంది. ఓకే, అంటే మెష్ పెట్టాక ట్రీట్మెంట్ అయ్యాక వెయిట్ పుట్టాన్ అవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటారా? రికార్డ్స్ లేకుండా ఉండాలంటే ఇప్పుడు లిటరేచర్ మనకి సైన్స్ ప్రకారం ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఓన్లీ హర్నియా రిపేర్ చేసి మనకు వదిలేయడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళకి రికరెంట్గా హర్నియా వస్తూనే ఉంటుంది, ప్లస్ అంత వెయిట్ వాళ్ళు సొంతంగా తగ్గించుకోలేకపోయిన సందర్భంలోని వాళ్ళకి ఏదర్ బెరియాట్రిక్ సర్జరీ కానీ ఆర్ అదర్ ప్రొసీజర్స్ చేసి వాళ్ళకి వెయిట్ తగ్గించడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అలా మల్టిపుల్ సర్జరీస్ చేసి హర్నియా సర్జరీస్ చేసి ఫెయిల్ అవుతుందని వదిలేయకూడదు. హెర్నియా ట్రీట్మెంట్ అప్పుడే ఎప్పుడైనా కొంచెం ఫ్యాట్ రిడక్షన్ ట్రీట్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి, ఆ ఫ్యాట్ కూడా తీసేయడం జరుగుతుంది. అబ్డామినల్ ఫ్యాట్ అంటే అది ఓపెన్ టెక్నిక్స్లో అబ్డామినల్ ప్లాస్టీ చేస్తారు, కానీ ఆ ఫ్యాట్ రిమూవల్ వల్ల మనకి పెద్ద బెనిఫిట్ ఉండదు. ఓన్లీ మీకు లూజ్ స్కిన్ ఏదో అది అప్పుడు వరకు ట్రిమ్ అవుతుంది. కానీ జనరల్గా ఈ పర్సన్ ఆ వ్యక్తికి బాడీలో టోటల్ వెయిట్ ఎక్సెస్ వెయిట్ ఉంది మొత్తం తగ్గాలి, లేకపోతే మనం కొంత స్కిన్లో కొంత ఫ్యాట్ తీస్తాం, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ ఫ్యాట్ రిప్లేస్ అయిపోతుంది. సో సర్జరీ అప్పుడు జస్ట్ ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ తీయడం వల్ల ఆ వ్యక్తికి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏమి ఉండవు, ఎక్సెప్ట్ ఆ లూజ్ ఫోల్డ్స్ ఆఫ్ స్కిన్ అప్పుడు వరకు కరెక్ట్ చేయొచ్చు. హెర్నియా ట్రీట్మెంట్ తర్వాత అబ్డామిన్ క్రంచెస్ కానీ లేకపోతే ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేయొచ్చా? వాళ్ళు చేయొచ్చు, బట్ గ్రేడెడ్ గ్రాడ్యువల్గా. అంటే దే షుడ్ గో హ్యావ్ అ ప్రాపర్ ట్రైనర్ హూ అండర్స్టాండ్స్, అంటే ఎవరికైతే అర్థమవుతుందో సర్జరీ ఏమిటి, సో వాళ్ళకి చెప్పి వాళ్ళు గ్రాడ్యువల్గా మళ్ళీ వీళ్ళకి కోర్ ఎక్సర్సైజెస్ మళ్ళీ ట్రైన్ చేస్తారు. ఓకే ఓకే, అంటే మీరు వీలైనంత వరకు హెర్నియా ఎంత ఉందో చూసి దానికి ఇంకా పెద్ద మెష్ వేయడం అనే ఎక్కువ, అంటే స్టిచ్చెస్ ఎక్కువ పడే రిస్క్ ఉంటుంది అంటారా? స్టిచ్చెస్ ఎక్కువ పడాలి. మనం ఇప్పుడు లాప్రోస్కోపీ విధానంగా చేస్తాం, సో దాంట్లో మీరు ఎంత పెద్ద మెష్ వేసినా ఆ 3 హోల్స్ నుంచే సర్జరీ అవుతుంది. ఒకసారి హెర్నియా ట్రీట్మెంట్లో లాప్రోస్కోపీ కంటే ఓపెనే బెటర్ అని ఆ మాట కూడా వినపడుతుంది, ఎందుకని అంటే డిపెండింగ్ అపాన్ ద పర్సన్స్ హర్నియా సైజ్. ఇప్పుడు చాలామంది చాలా బిగ్ హర్నియాస్ అంటే నెగ్లెక్ట్ చేసి, ఇయర్స్ ఆఫ్ నెగ్లెక్ట్ చేసి వాళ్ళ టోటల్ ఇంటెస్టైన్స్ పొట్ట బయటే ఉంటాయి, అంటే పొట్ట కండరాలు బయట వచ్చేసి స్కిన్ కిందే ఉంటాయి. సో అలాంటి వాళ్ళలోని మనం లాప్రోస్కోపీ చేయడానికి స్పేస్ ఉండదు, అంటే పొట్ట కండరాలు అవయవాలు బయటకు రావడంతో పొట్టలో స్పేస్ తగ్గిపోతుంది. సో అలా కండిషన్స్ లాస్ ఆఫ్ డొమైన్ అంటాం, లార్జ్ హర్నియాస్ విత్ లాస్ ఆఫ్ డొమైన్, ఆ పేషెంట్స్కి ఓపెన్ మెథడే బెటర్. ఓకే, ఇంకా ఏ హెర్నియాస్ అంటే పొట్ట భాగంలో పాటు ఇంకా థైస్ కానీ ఇంకేమైనా ఫ్యాట్ ఎక్కడెక్కడ ఉందో ఆ ఏరియాస్లో వచ్చే రిస్క్ ఉంటుందంటారా? మెయిన్లీ పొట్ట భాగం వదిలేస్తే గ్రాయిన్ ప్లస్ ఈ బ్యాక్ వెనక, అంటే మెయిన్లీ కిడ్నీ ఆపరేషన్స్ అయిన వాళ్ళకి ఈ బ్యాక్ వస్తాయి, ప్లస్ హయాటస్ హర్నియా. మన ఫుడ్ పైప్ మన ఫుడ్ బ్యాగ్కి జాయిన్ అయిన చోట వీక్ ఏరియా ఉంటుంది, అక్కడ హర్నియా వస్తుంది, ప్లస్ ఇంటర్నల్ హర్నియాస్ వస్తాయి. మనకి ప్రీవియస్ ఏవైనా పేగుల ఆపరేషన్ అయినప్పుడు కొన్నిసార్లు ఆ పేగులు జాయిన్ అయిన చోట వీక్ ఏరియాస్ ఫార్మ్ అవుతాయి.
సో దాంట్లోకి మీకు మనకి ఇంటెస్టైన్స్ అంటే మనకు బయటికి ఏం కనిపించదు, ఓన్లీ పేషెంట్ పెయిన్ అబ్డామిన్ అంటే పొట్టలో నొప్పితోనే మనకు ప్రెజెంట్ అవుతారు. కొన్నిసార్లు పొట్టలో నొప్పితోని వామిటింగ్స్, సో అలాంటి సందర్భాల్లోని ఇంటర్నల్ హర్నియా గురించి ఆలోచించాలి. మనం సిటీ స్కాన్ ఆ టెస్టులు చేస్తే తెలుస్తుంది. సో వాటికి అప్పుడు మళ్ళీ వాటికి ఇమీడియట్ అది ఎమర్జెన్సీ సర్జరీ తెలియగానే మనం ఇమీడియట్గా ఆపరేషన్ చేసి ఆ గ్యాప్స్ క్లోజ్ చేయాలి. అంటే ఇంటర్నల్ హెర్నియాస్ జనరల్ హెల్త్ చెకప్స్లో తెలుసుకునే అవకాశం ఉండదా? ఓకే, అబ్డామిన్ స్కానింగ్లో ఓన్లీ ప్రెజెంట్ చేసినప్పుడే, అంటే వాళ్ళకి ఎప్పుడైతే ఇబ్బంది తెలుస్తుందో అప్పుడు మన సిటీ, లేకపోతే మామూలుగా మనకి ఏం తెలియదు. ఎప్పుడైనా సమ్ అదర్ ఆపరేషన్స్ కానీ సర్జరీస్, గాల్ బ్లాడర్ తీసేయడం కానీ లేకపోతే యూట్రస్ హిస్టెరెక్టమీ చేయించుకోవడం, ఇలాంటి వాళ్ళకి హెర్నియా వచ్చే రిస్క్ ఏమన్నా ఎక్కువ ఉంటుంది? అంటే వాళ్ళకి ఈ మిగిల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఒక ఒబీస్ పర్సన్ కానీ, ఒక క్రోనిక్ కఫ్ కానీ, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ వీక్ అంటే ఎల్డర్లీ పీపుల్, వెరీ వీక్ మసిల్, వాళ్ళకి మనం ఏదైనా సర్జరీ చేసినప్పుడు హర్నియా వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. బట్ ఓపెన్ సర్జరీ చేస్తే హై రిస్క్ ఉంటుంది హర్నియా రావడానికి, లాప్రోస్కోపీ చేస్తే తక్కువ రిస్క్ ఉంటుంది రావడానికి. అంటే ఆ అవయవం తీసివేయడం వల్ల హెర్నియా గురవుతారా? ఓన్లీ టెక్నిక్ అంటారు, సర్జరీ టెక్ కట్ ఆన్ ద మసిల్, మసిల్ స్ట్రెంగ్త్, మీరు ఎంత పెద్ద కట్ పెడితే అంత మసిల్ కట్ అవుతుంది. సో వీక్ మసిల్ కట్ అయినప్పుడు మనం సూచర్స్ వేసినప్పుడు మీకు సూచర్స్ మీకు హ్యాండిల్ చేయలేవు ఆ స్ట్రెంగ్త్కి, సో అక్కడ వీక్ ఏరియా వచ్చేస్తుంది. హెర్నియా అనే సమస్య ఏజ్కి రిలేటెడ్గా ఎంత ఉండొచ్చు? అంటే ఏజ్తో పాటు మజిల్స్ కూడా వీకెన్ అవుతుంటాయి కదా, ఏజ్తో పాటు పెరిగే రిస్క్ ఉంటుందా? ఉంటుంది. ఎల్డర్లీ పీపుల్, లాంగ్ స్టాండింగ్ అంటే విత్ లాంగ్ స్టాండింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి, ఎందుకంటే ఎక్కువ స్ట్రెయిన్ చేస్తారు వాళ్ళు, అండ్ ఏజ్ పెరుగుతుంటే మలబద్ధకం అనేది పెరుగుతుంది. సో వాళ్ళలో ఖచ్చితంగా హర్నియా రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే, అంటే ఈ అబ్డామిన్ మజిల్స్ అవి వీకెన్ అవ్వడం అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా, అంటే తర్వాత వెయిట్ తగ్గినా కూడా రిస్క్? అంటే ఇలాంటి సర్జరీ అవ్వకపోయినా కూడా రిస్క్ ఉంటుందంటారా? రిస్క్ ఉంటుంది. వెయిట్ ఒక్కసారి మీరు వెయిట్ పెరిగితే, వెయిట్ తగ్గిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఆ కండరాలకి బలం పెంచడానికి ఏం ప్రయత్నం చేయకపోతే ఆ వీక్ మసిల్స్ ఆ వీక్ ఉంటాయి. మీరు వెయిట్ తగ్గినా కూడా వీక్ మసిల్స్ వీక్గా ఉండిపోతాయి. సో వెయిట్ తగ్గుతున్నప్పుడు మసిల్ టోనింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, రికరెన్స్ రాకుండా ఉండాలన్నా లేకపోతే హెర్నియాస్కి కొంచెం దూరం ఉండాలంటే ఎంతవరకు మన చేతుల్లో ఉంటుందంటే? మేబీ ఒక 50%. ఎందుకంటే న్యాచురల్ వీక్ ఏరియాస్ నుంచి ఇంత లైఫ్ స్పాన్లోని ఏదో ఒక రీజన్ వస్తుంది అక్కడ హర్నియా రావడానికి, ఆర్ స్పాంటేనియస్లీ అంటే ఏం రీజన్ లేకపోయినా కొన్ని మందికి ఓవర్ టైమ్ ఆ వీక్ ఏరియాస్ నుంచి హర్నియా రావడానికి ఛాన్స్. సో ఆ 50% అది న్యాచురల్ థింగ్, మన కంట్రోల్లో ఉండదు. ఇంకో 50% మన చేతిలో ఉంది. మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ రేజ్ ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ అంటే క్రోనిక్ కఫ్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఊబకాయం ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మనం సిడెంటరీ ఉండకుండా సమ్ మైల్డ్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. సో దానివల్ల మనకి పొట్టకండరాలు కానీ, పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ కానీ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది. ఈ స్పోర్ట్స్ కానీ లేకపోతే మీరు చెప్తున్నట్టుగా అబ్డామినల్ క్రంచెస్ కానీ ఏమైనా ఫిజికల్గా బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళకి పొట్టకి సపోర్టింగ్ ఏమైనా బెల్ట్స్ అట్లాంటివి పెట్టుకుంటే బెటర్ అంటారా? అంటే యాక్చువల్గా బెల్ట్, టూ మచ్ బెల్ట్ వాడడం వల్ల కూడా మసిల్ స్ట్రెంగ్త్ పోతుంది. ఓకే, ఎందుకంటే మనం మసిల్కి ఎక్కువ సపోర్ట్ చేయకూడదు, మసిల్కి సపోర్ట్ చేస్తే మసిల్ వీక్ అయిపోద్ది. సో ఓన్లీ వెయిట్ లిఫ్టర్స్, వాళ్ళు బిగ్ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడే వాళ్ళు స్క్రోటల్ సపోర్ట్ వేసుకుంటారు, గజ్జలకు సపోర్ట్, ఎందుకంటే అది న్యాచురల్ వీక్ ఏరియా అని వాళ్ళు వేసుకుంటారు. బట్ అదర్వైజ్ అంత వెయిట్ లిఫ్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు ముందు వాళ్ళు పొట్ట కండాలు స్ట్రెంగ్త్ పెంచుకున్న తర్వాతే వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఓకే, ఓకేనండి. డాక్టర్ లక్ష్మీ కోన గారు, హర్నియా అంటే ఏంటి, రకాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి సందర్భాల్లో అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, నవేడేస్ లేటెస్ట్గా ట్రీట్మెంట్, లాప్రోస్కోపీ సర్జరీస్ గురించి, ఓవర్ వెయిట్కి హెర్నియాస్కి రిలేషన్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్. ఇలా థ్యాంక్. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ టీవీ5.